ప్రస్తుతం రాధేశ్యామ్ తర్వాత ఆది పురుష్ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమా గురించి హాట్ టాపిక్ గా నడుస్తుంది. సలార్ అంటే సైనికాధిపతి, ఒక వర్గంలో నాయకుడికి నమ్మిన బంటుగా ఉండేవాడు. తన ఆలోచనతో నాయకుడిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్పష్టత కూడా ఇచ్చేశాడు. అమాయకంగా కనిపించే లుక్స్, అలాగే పవర్ఫుల్ హీరోయిజం ఉండే హీరో తన కథకి సరిపోతాడని ఆ లక్షణాలు ప్రభాస్లో కనిపించడం వలన అతనితో సలార్ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం, కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మాఫియా రౌడీయిజం బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఇంకా కేజీఎఫ్ కూడా మాఫియా నేపథ్యంలోనే ఉంటుంది. ఇప్పుడు సాలార్ కూడా మాఫియా నేపథ్యంలోనే ఉండబోతుంది. ఈ మూడింటికి మెయిన్ స్టోరీ లైన్ ఒకటే, కానీ చెప్పే విధానంలో కొత్తదనం చూపిస్తూ ఆవిష్కరించడం వలన కేజీఎఫ్ పాన్ ఇండియా మూవీ అయ్యింది. ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉండబోతుందని తెలుస్తుంది. సరైన స్క్రీన్ ప్లే ఉంటే ట్రెండ్ సెట్ సినిమాలుగా నిలిచిపోతాయి. హిందీలో సోలే, సర్కార్, తమిళంలో నాయకుడు, తెలుగులో శివ లాంటి సినిమాలు అన్నీ కూడా ఒకే స్టోరీ లైన్తో నడుస్తూ ఉంటాయి. కాకుంటే స్క్రీన్ ప్లే చూపించే హీరోయిజం కారణంగా ఆ సినిమాలు చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు సాలార్ కూడా ఆ తరహాలోనే ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. And also press this bell icon.